Hi friends, welcome back to Siris Smart House. ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం చైనీస్ స్ప్రింగ్ రోల్స్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. స్ప్రింగ్ రోల్స్ మాత్రమే కాకుండా వాటి కోసం యూజ్ చేసేటువంటి షీట్స్ని కూడా ఇంట్లోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్నటువంటి ఈ స్ప్రింగ్ రోల్స్ని ఈ వర్షాకాలంలో వర్షం పడే టైంలో ఇస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సో రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఈ విధంగా ఒక ఎంప్టీ బౌల్ని తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మైదాతోటి షీట్స్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మనం మైదాని జల్లెడ పట్టుకొని యాడ్ చేసుకుందాం. ఇలా మైదాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని కంపల్సరీగా యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవటం వల్ల షీట్స్ యొక్క స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా మైదాలో కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటి షీట్స్ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ని ఓన్లీ షీట్స్ యొక్క టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్లో ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1/4 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత డ్రైగా ఒకసారి విస్కర్తోటి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మైదాకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్నటువంటి మైదా క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత విస్కర్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. విస్కర్ తోటి మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ఉండలు అనేవి ఏమాత్రం లేకుండా పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి బ్యాటర్స్ ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు విస్కర్ని యూజ్ చేసి మిక్స్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇలా ఈ పిండి మొత్తాన్ని మనం మిక్స్ చేసుకుంటే ఆ పిండి యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా జారుడుగా ఉండాలి. దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బ్రష్ తోటి లైట్గా ఆయిల్ని అప్లై చేసి గ్రీస్ చేసేయండి. ఆయిల్ని గ్రీస్ చేసేయటం వల్ల షీట్స్ అనేవి మనకి అంటుకోకుండా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం రెడీ చేసినటువంటి బ్యాటర్ని తీసుకొని ఈ ప్యాన్ మొత్తానికి ఒకసారి యాడ్ చేసేసేయండి. ఈ విధంగా మనం ప్యాన్ మొత్తానికి రౌండ్గా యాడ్ చేసేసుకుంటే మనకి షీట్స్ యొక్క షేప్ వచ్చేసి రౌండ్గా వస్తుంది. మీరు రవ్వ దోశ ఏ విధంగా అయితే పోసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో ఈ బ్యాటర్ని షీట్స్ కోసం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా బ్యాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ షీట్ మీద మనం ఒక లిడ్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి ఉంచుకోవడం వల్ల మనకి షీట్స్ లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అలా కాకుండా మనం లిడ్ పెట్టి క్లోజ్ చేయకపోతే అనేవి లోపల నుంచి కూడా కుక్ అవ్వవు. అలా లోపల నుంచి కుక్ అవ్వకపోతే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ షీట్ని లిడ్ ఓపెన్ చేసేసి ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా కుక్ అయిపోయినటువంటి షీట్స్ అనేవి మనకు స్పాచ్యులాతోటి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా రిమూవ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం బ్యాటర్ని ప్యాన్లో యాడ్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని 1-2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ షీట్స్ని మనం తీసుకున్నటువంటి ప్యాన్కు తగ్గట్టుగా సైజ్ అనేది వస్తుందండి. మీరు ప్యాన్ సైజ్ పెద్దది తీసుకుంటే షీట్ సైజ్ పెద్దది వస్తుంది, ప్యాన్ సైజ్ చిన్నది తీసుకుంటే షీట్ సైజ్ చిన్నది వస్తుంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ప్యాన్కు తగ్గట్టుగా వీటి యొక్క షీట్ సైజ్ అనేది వస్తుంది. సో ఇలాగా రెడీ చేసుకున్నటువంటి షీట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని వాటిని కూల్ చేసేసుకోండి. ఈ విధంగా మనం షీట్స్ అన్నింటినీ రెడీ చేసుకుందాం చూడండి. నేను ఇక్కడ తీసుకున్నటువంటి 2 కప్స్ యొక్క మైదాకి నాకు నియర్లీ 7 to 8 వచ్చినాయండి. మీకు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా షీట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నేను తీసుకున్న ప్యాన్ సైజుకు తగ్గట్లుగా నాకు ఇక్కడే ఈ షీట్స్ అనేవి వచ్చినాయి. అంతేకాకుండా మీరు వీలైనంత వరకు ఈ షీట్స్ని నాన్ స్టిక్ ప్యాన్స్ మాత్రమే యూజ్ చేసి రెడీ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇలాగ మనం షీట్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ రోల్స్ కోసం స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాని యాడ్ చేసుకోండి. షాజీరాని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పేస్ట్ యొక్క పచ్చి వాసన కంప్లీట్గా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రేట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ రోల్స్ కోసం మనం క్యాబేజ్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ వల్లే మనకి ఈ స్టఫింగ్కి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా క్యాబేజ్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం
నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. మనం క్యాబేజ్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్ ఫస్ట్ యాడ్ చేసుకోవటం వల్ల క్యాబేజ్లో ఉన్నటువంటి వాటర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఈ రెండింటిని కుక్ చేసుకోవాలి. దానికోసం రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సన్నగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. మనం క్యాప్సికమ్ను వచ్చేసేసి ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ మనం తినేటప్పుడు ఇలా మనం పీసెస్గా యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్ప్రింగ్ రోల్స్ యొక్క స్టఫింగ్ వచ్చేసేసి మెయిన్గా గ్రేట్ చేసుకున్న వాటి వల్లే టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇలాగ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఫ్రెంచ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇలా కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రేట్ చేసుకున్నటువంటి ఐటమ్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాసెస్ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇలా రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాసెస్ని యాడ్ చేసుకోవటం వల్ల మన స్టఫింగ్కి మంచి స్పైసీనెస్ అనేది వస్తుంది, కాబట్టి సాసెస్ని ఏమాత్రం మిస్ చేయొద్దు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ అయ్యేట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ సాసెస్ని బాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోండి. సోయా సాస్ని లాస్ట్గానే యాడ్ చేసుకోండి. లాస్ట్ యాడ్ చేసుకోవటం వల్ల సోయా సాస్ మనకి యాడ్ చేసిన తర్వాత ఏమాత్రం మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం యాడ్ చేయాల్సినటువంటి ఫైనల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవటం వల్ల మంచి అరోమా అనేది వస్తుంది. ఇలా మనం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసిన వెంటనే మనకి స్టఫింగ్కి మంచి అరోమా తెలుస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. ఇలా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనకి స్టఫింగ్లో పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. మనకి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకొని కూల్ చేసుకుందాం. నెక్స్ట్ మనం స్ప్రింగ్ రోల్స్ కోసం రోల్స్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా మనం ఒక ప్లేట్లో ఇందాక రెడీ చేసుకున్నటువంటి ఒక షీట్ని పెట్టుకోవాలి. దాంట్లో మనం కుక్ చేసుకొని రెడీగా పెట్టుకొని కూల్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. మీరు స్టఫింగ్స్ని మరీ ఓవర్గా యాడ్ చేయొద్దండి. ఓవర్గా యాడ్ చేస్తే మనం ఫోల్డ్ చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేసి షీట్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మైదాలో వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఈ షీట్స్కి సర్కిల్ షేప్లో మొత్తాన్ని అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసేయటం వల్ల మనం షీట్స్ని ఫోల్డ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా షీట్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. ఇలా షీట్ మొత్తానికి ఒకసారి పర్ఫెక్ట్గా పేస్ట్ని అప్లై చేసేయండి. మరి ఓవర్గా అప్లై చేయితే కొద్దిగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ షీట్ని ఒక కార్నర్ నుంచి పట్టుకొని కింద వైపు లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా కింద వైపు దాన్ని ఫింగర్స్ తోటి పట్టుకొని లోపలికి స్లోగా ఫోల్డ్ చేసేయండి. ఇలా స్లోగా ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి షీట్స్కి ఒక్కసారి లైట్గా పేస్ట్ని అప్లై చేసేసుకొని లోపల వైపుకి మళ్ళీ ఒకసారి ఈ విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవటం వల్ల మనకి స్ట్రింగ్ రోల్స్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసుకున్నటువంటి లోపల కార్నర్కి పై వైపున మనం ఒకసారి మళ్ళీ మైదాని అప్లై చేసుకోవాలి. మైదాని అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రోల్ చేసుకుంటే మనకి స్ప్రింగ్ రోల్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్ప్రింగ్ రోల్ యొక్క షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీకు స్ప్రింగ్ రోల్ అనేది స్టిక్ అవ్వకపోతే ఈ ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా మైదాని మళ్ళీ అప్లై చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకోసం 2 స్ప్రింగ్ రోల్స్ని షేప్ చేసి రెడీ చేసి పెట్టి చూపిస్తున్నా. ఇలా రెడీ అయిపోయినటువంటి స్ప్రింగ్ రోల్స్ని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత హీట్ అయినటువంటి ఈ ఆయిల్లో స్ప్రింగ్ రోల్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా వీటిని ఆయిల్లో యాడ్ చేసేసుకున్న తర్వాత వీలైనంత ఫాస్ట్గా వాటిని మూవ్ చేసేసేయండి. మూవ్ చేసేటప్పుడు కూడా స్లోగా మూవ్ చేసుకోండి. ఇలా మనం వాటిని ఫాస్ట్గా మూవ్ చేసేయకపోతే అవి ఆయిల్లో ఉండేటువంటి హీట్కి అడుగు భాగాన
ఆయిల్కి స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు చాలా స్లోగా కేర్ఫుల్గా మూవ్ చేసేయండి. స్ప్రింగ్ రోల్స్ వచ్చేసేసి మనం ఫ్రై చేసుకోవటంలోనే వాటి యొక్క టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఈ స్ప్రింగ్ రోల్స్ మనకి ఫ్రై అవ్వడానికి నియర్లీ ఒక 10 మినిట్స్ టైం తీసుకుంటాయండి, ఎందుకంటే మనం మైదాని యాడ్ చేసాం కాబట్టి స్ప్రింగ్ రోల్స్ ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటాయి. అంతేకాకుండా మనకి లోపల స్టఫింగ్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటాయి. కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దాని టేస్ట్. ఈ విధంగా మనం స్ప్రింగ్ రోల్స్ని నియర్లీ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటి యొక్క కలర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్లోకి రావాలి. మనకి మైదా కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఓపిక్గా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి స్ప్రింగ్ రోల్స్ అనేవి దాదాపుగా 70% వరకు ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయినటువంటి స్ప్రింగ్ రోల్స్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మనం 2 సైడ్స్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల రోల్ మొత్తం పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయినటువంటి స్ప్రింగ్ రోల్స్ని టిష్యూ యాడ్ చేసుకున్నటువంటి ఒక పేపర్లోకి రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మన స్ప్రింగ్ రోల్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. మీకోసం కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, లోపల పార్ట్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయి రెడీ అయినటువంటి స్ప్రింగ్ రోల్స్ని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకొని ఈ స్ప్రింగ్ రోల్స్ని టొమాటో కెచప్ తోటి మనం సర్వ్ చేస్తే సూపర్గా ఉంటాయండి వాటి యొక్క టేస్ట్. సో ఇలా రెడీ అయిపోయినటువంటి స్ప్రింగ్ రోల్స్ని లాస్ట్ అండ్ ఫైనల్గా అల్యూమినియం ఫాయిల్ చుట్టేసుకొని మనం సర్వ్ చేస్తే వాటి యొక్క హీట్ అనేది చాలా ఎక్కువ సేపు ఉంటుంది అండి. కాబట్టి ఇలా రెడీ చేసుకున్నటువంటి స్ప్రింగ్ రోల్స్ని మీరు మీ ఫ్యామిలీతోటి మంచి వర్షం పడేటువంటి టైంలో ఎంజాయ్ చేసేయండి. సూపర్ యమ్మీగా ఉంటాయి వాటి యొక్క టేస్ట్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లాగ్. మీ అందరికీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.